తూర్పు గోదావరి జిల్లా మండపేటలో అమలాపురం పార్లమెంట్లో మండపేటలో 84లో 6000 రూపాయలు రుణం పొంది ఇళ్ళు శిథిలావస్థకు వచ్చాయి. మొత్తం పడిపోతున్నాయి. దానికి ఇప్పుడు 6000 కట్టమంటారండి. ఏమనాలండి వీళ్ళని? ఇచ్చాం మేము కూడా పట్టాలు ఇచ్చాం, రాష్ట్రం అంతా ఇచ్చాం. విశాఖపట్నంలో నేను పట్టాలన్నీ శాశ్వతంగా పట్టాలు ఇచ్చినప్పుడు నేను ఆ రోజు పసుపు కుంకుమ ప్రోగ్రామ్తో ఒక్క రూపాయి అవినీతి లేకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళ చేతికిచ్చి ఎవరన్నా డబ్బులు తీసుకుంటారని ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి ప్రభుత్వ ఖర్చుతోనే బస్సుల్లో తీసుకొచ్చి పసుపు కుంకుమ కూడా పెట్టి ఆడబిడ్డల పేరుతో మొత్తం రిజిస్ట్రేషన్ చేశాం. మొత్తం చేయండి. మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి. అంతేగాని ఓట్ల కోసరం మాటలు హామీలు, ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం. ఇది ఒకప్పుడు ఇండ్లన్నీ కూలిపోయినాయి. ఎప్పుడో 83లో కట్టే ఇండ్లు, ఆ ఇండ్లన్నీ కొన్ని శిథిలావస్థకు వచ్చాయి, రిపేర్లకు వచ్చాయి, నివాస యోగ్యం కాకుండా ఉన్నారు. అప్పట్లో మేమంతా కూడా ఆలోచించి కనీసం అలాంటి ఇండ్లు ఉంటే ఒక 10,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేసి రిపేర్కి ఇచ్చాం. నీకు శక్తి ఉంటే 25,000 ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇంటింటి పోయి అంతేగా నీ ఇష్ట ప్రకారం ఇవన్నీ చేస్తామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే, కాకినాడలో డిసెంబర్ 1న 2 టీడీపీ కార్పొరేట్ల పైన, మరో 10 మంది టీడీపీ నాయకులపైన సెక్షన్ 353 కింద కేసులు నమోదు చేస్తారా మీరు? FIR నెంబర్ 262/2021 కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్. నేను అడుగుతున్న పోలీసుని, ఏంటి ఈ కండ కావరం ఏంటి? మీకు కళ్ళు కనపడకుండా పనిచేయడం ఏంటి? ఇది ది రైట్ వే? ప్రజాస్వామ్యం అడిగే హక్కు మాకు లేదా? నిలదీసే హక్కు మాకు లేదా? ఒక రాజకీయ పక్షంగా మీరివ్వాలా, పోలీసులు ఇవ్వాలా ఈ అధికారం? నేను కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా, 40 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ. మీరు మాకు రూల్స్ చెప్తారా? మీ డ్యూటీ ఏంటి? చట్టాన్ని అమలు చేయడం, చట్టాన్ని మీ చేతల్లోకి తీసుకోవడం కాదని హెచ్చరిస్తున్నా. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండుంది, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఈరోజు తన అయిపోదు. తప్పకుండా ఎవరైతే ఇలాంటి చట్ట ఉల్లంఘన చేసిన వ్యక్తులందరినీ చట్ట ప్రకారం శిక్షించే వరకు వదిలిపెట్టాం. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు చేయకుండా ఉండం. ఆ దీనావస్థ చూశారు ఆ మహిళలు? వాళ్ళ కళ్ళల్లో బాధ చూశారు, వాళ్ళు చూస్తే పేదరికం చూశారు, మంచం పట్టారు, కొంతమంది చనిపోయారు. ఎవరు కారణం? ఇది ప్రభుత్వ హత్యలు కాకపోతే ఏంటి? పేదల పట్ల మీరు ఇంత వివక్షితన? ఓటీఎస్ ఇండ్లకు ఓటీఎస్ అంట, పేదల మెడలకు ఉరితాళ్ళు వేస్తారా మీరు? చాలామంది దిగులు పడిపోయారు. ఒక పక్క కేసుల భయం, ఒక పక్క ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరని ఈ వేధింపులతో సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ మిగిలిన పార్టీలు రోడ్డు మీదకి వచ్చి ఇది తప్పు అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఎంత ధైర్యం అండి మీకు? ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని చాలా గట్టిగా మేము కండెమ్ చేస్తున్నాం. నేను టిట్కో ఇళ్ళు ఇచ్చాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150,000 ఇచ్చారు. నేను ఆలోచించాను, ఈ పేదవాళ్ళ పట్ల కనికరం ఉండాలి, డబ్బులున్న వాళ్ళకి ఇళ్ళు వస్తున్నాయి, పేదవాళ్ళు సరిగ్గా కట్టుకోలేకపోతున్నారని. ప్రపంచంలోనే అత్యున్నతమైన టెక్నాలజీ షేర్ వాల్ టెక్నాలజీ, దాంతో ఇళ్ళు నిర్మాణం చేశాం. ఇటుకలతో కాకుండా కాంక్రీట్ స్టీల్తోనే కాలమ్స్ వేసి బ్యూటిఫుల్ హౌస్కి శ్రీకారం చుట్టాం. వన్ ఆఫ్ ది బెస్ట్ అవుట్లే లేఅవుట్. ఏవైతే ఆ రోజు ఇల్లు కట్టిన దాంట్లో మీరు చూస్తే బ్యూటిఫుల్గా లేఅవుట్ వేసి ఆ లేఅవుట్లో కూడా 40 అడుగులు ఇంటర్నల్ రోడ్స్, మెయిన్ రోడ్స్ అని 60 అడుగులతో కట్టాం. గేటెడ్ కమ్యూనిటీ మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్కి ఏ ఇళ్ళు అయితే కట్టుకుంటారో అలాంటి స్టాండర్డ్స్తో ఇళ్ళు కట్టాం. సెరామిక్ టైల్స్తో బాత్రూములు పెట్టాం, ఫ్లోరింగ్ వుడ్ టైల్స్ వేసాం, గ్రెనైట్ ప్లాట్ఫామ్ పెట్టి కిచెన్ కట్టాం.
అదే మరిగా డోర్స్ కానీ విండోస్ కానీ అంత మురు పొరస్ట్గా ఉంటాయి. అలాంటివన్నీ డోర్స్ కిటికీలు కన్నిటికీ మెరుగైనటువంటి కలపతో బెస్ట్ వుడ్ తీసుకొచ్చి పెట్టాం. రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్ని సదుపాయాలు ఇచ్చాం. ప్లే గ్రౌండ్స్ పెట్టాం, పార్కులు పెట్టాం, ఇంకోపక్క అక్కడనే ఎలిమెంటరీ స్కూల్స్ పెట్టాం, ఆరోగ్య కేంద్రాలు పెట్టాం, ఇంకోపక్క కమ్యూనిటీ హాల్స్ పెట్టాం, షాపింగ్ మాల్స్ పెట్టాం. ఒక బెస్ట్ కాన్సెప్ట్తో పేదవాళ్ళకి ఇళ్ళు కడితే ఏం చేశారండి మీరు? ఉచితంగా ఇస్తామని మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఏం చేశారు? 2,60,065,000 ఇండ్లకు శ్రీకారం చుడితే ఇప్పటికి 3 ఏళ్ళు అవుతా ఉంది, ఇంకా 4 రోజులు పోతే మీరు ఇంటికి పోతారు, మిమ్మల్ని సాగనంపుతారు. ఇచ్చారా మీరు? ఆ ఇళ్ళు నివాసయోగ్యంగా ఉంటాయా? ఏదైనా ఆస్తి సరిగా ఆస్తిని కానీ మెయింటైన్ చేయకపోతే అవి ఏమవుతాయండి? నేను అడుగుతున్నా, తుప్పి పట్టిపోతాయి, పనికి రాకుండా పోతాయి. అదే జరుగుతూ ఉంది. మొన్నటివరకు కరోనా సెంటర్స్కి ఉపయోగించారు పేషెంట్ల కోసం, నిన్న మొన్న వరద బాధితుల కోసం ఉపయోగించారు. దీనికే పనిచేస్తున్నాయి ఇవన్నీ. చాలా దుర్మార్గం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా అందరికీ ఉచితంగా ఇళ్ళు పట్టాలు ఇవ్వండి, రిజిస్ట్రేషన్ ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కూడా ఆ ఇండ్లకు ఏమాత్రం కూడా లాభం లేదు. మీరు లోన్స్ పెట్టినా తెలుగుదేశం పార్టీ వస్తానే ఉచితంగా ఇళ్ళన్నీ రిజిస్ట్రేషన్ చేయిస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ప్రజలందరినీ కోరుతున్నా, సహాయ నిరాకరణకు ముందుకు రండి. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా, చాలా పార్టీలు చూశాను, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అందరూ కూడా అండగా ఉంటారు. ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు మీ చర్యను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇదే పందాతో ముందుకు పోతే మాత్రం పేదవాళ్ల ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతుంది. పేదల పొట్టగొట్టద్దండి. వాళ్ళ పొట్టగొట్టి కానీ వాళ్ళని హింస పెడితే ఆ గోడు మీకు తగులుకుంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో మమ్మల్ని విమర్శిస్తే మీకేదో పెద్ద ఇది వస్తుందంటున్నారు. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేదవాళ్ళని, పేదరికాన్ని అవమానిస్తే అది అంబేద్కర్ గారిని అవమానించినట్టే. ఆ మహనీయుడు అందుకే రాజ్యాంగాన్ని దూరదృష్టిలో పెట్టుకుని చాలా స్పష్టంగా చాలా విషయాలు పొందుపరిచారు. అందరి పాలకుల యొక్క ద్వేయం రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తూ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల్ని సాధికారత సాధించే వరకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళు పైకొచ్చే వరకు, ఆర్థిక అసమానతలు తగ్గే వరకు వాళ్ళకు అండగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి కట్టుబడి ఉంటామని, అదే మరిగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు పోవాలని. ఇది ఈ గవర్నమెంట్ ఇచ్చే హక్కు కాదు, అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి హక్కు. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకొని ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిందిగా, ఎవరైతే ఈరోజు సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇంటలెక్చువల్స్ని కోరుతున్నా, సామాజిక కార్యకర్తలను కోరుతున్నా, ఎన్జిఓస్ను కోరుతున్నా, పేదల పట్ల కనికరం ఉండే రాజకీయ పార్టీలను కోరుతున్నా, అందరం కలిసి పేదవాళ్ళకు అండగా ఉండాలని మరొక్కసారి పిలిపిస్తూ, మీ కేసులు మమ్మల్ని ఏం చేయలేవు, అందుకే ఈరోజే ప్రారంభించాం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా 65వ సంవత్సరం ఈ సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం లాజికల్గా తీసుకుపోయే వరకు పేదవాళ్ళకి అండగా నిలబడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.